హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రీనా స్టడీస్ ఈరోజు తెలంగాణలో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు కళ ముందు రావడానికి మరియు ఎంతో మంది నిరుద్యోగులకు ఈ వీడియో చేరడానికి నేను రెండు మూడు గంటలు కష్టపడి మరీ ఈ వీడియో చేస్తున్నాను సో మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే చిన్న లైక్ కొట్టి షేర్ చేసి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే వెంటనే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీకు ప్రతిరోజు వచ్చే జాబ్ ఇన్ఫర్మేషన్ ఎటువంటి శుత్తి లేకుండా ఖచ్చితమైనటువంటి సమాచారంతో మీ ముందుకు వస్తున్నాను సో ఇక ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ గురించి తెలుసుకుందాం ముందుగా దేశవ్యాప్తంగా పోలీసు శాఖలోని ఐదు పాయింట్ మూడు లక్షల ఖాళీలు ఒక యూపీలోని లక్ష పోస్టులు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడి దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలోని ఐదు పాయింట్ మూడు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోం సహాయ మంత్రి నిత్యానంద రాయ్ అన్నారు లోకసభలోని ఎంపీ డాక్టర్ టిఆర్ పార్వేందర్ పోలీస్ ఖాళీలపైన అడిగిన ప్రశ్నకు ఆయన బదిలిచ్చారు కేంద్ర వద్ద ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఉండాల్సిన పోలీసులు ఇరవై ఆరు లక్షల ఇరవై మూడు వేల రెండు వందల ఇరవై ఐదు మంది అని అన్నారు అయితే ప్రస్తుతం ఇరవై లక్షల తొంభై ఒక్క వేల నాలుగు వందల ఎనిమిది మంది మాత్రమే ఉన్నారని చెప్పారు రెండు వేల ఇరవై జనవరి ఒకటి కల్లా ఐదు లక్షల ముప్పై ఒక్క వేల ఏడు వందల ముప్పై ఏడుకు ఉద్యోగ ఖాళీలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి తెలిపారు ప్రభుత్వాలను ఎప్పటికప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వాలకే పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల వారికి ఒక్క నాగాలాండ్లోనే అదనపు బలగాలు ఉన్నాయని తెలిపారు అత్యధికంగా యూపీలోని లక్షకు పైగా ఖాళీలు ఉన్నాయని బెంగాల్లోని యాభై ఐదు వేలు ఖాళీలు బీహార్లోని నలభై ఏడు వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని చెప్పేసి తెలియజేశారు ఇక నెక్స్ట్ వన్ రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించేందుకు రెండు రోజుల నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు ఈ పరీక్షను ఎప్పటిలానే ఆఫ్లైన్లోనే నిర్వహిస్తామని తెలిపారు అంతేకాకుండా రానున్న భారీ ఉద్యోగాల భర్తీ నేపథ్యంలోని ఉపాధ్యాయుల నియామకాలు డిఎస్సి ద్వారా జరుగుతున్నాయా లేక టీఎస్పిఎస్సి చేపడుతుందా అన్న విషయంపైన ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ బోడల్లోని ఆంగ్ల మాధ్యమంలోని బోధన మొదలు కానుందన ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు ఇక రాష్ట్రంలోని ముప్పై నాలుగు ఐపీఎస్ పోస్టులు ఖాళీలు తెలంగాణలోని ముప్పై నాలుగు ఐపీఎస్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం లోక్సభలోని వెల్లడించింది రాష్ట్ర పోలీస్ సర్వీస్ నుంచి ఐపీఎస్ల నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నామని అన్నారు గడిచినటువంటి ఐదేళ్లలోని రాష్ట్ర పోలీస్ సర్వీస్ నుంచి ప్రమోషన్ల కింద ఇరవై మంది ఐపీఎస్ అధికారులను నియమించామని తెలిపారు రెండు వేల ఇరవైలోని ఏడాదిలో సివిల్ సర్వీస్ పరీక్ష నిర్వహించి పరీక్ష నుంచి ఐదుగురిని తెలంగాణ కేడర్కు కేటాయించామని చెప్పారు సివిల్స్ పరీక్ష ద్వారా ఎంపిక అయ్యేటటువంటి ఐపీఎస్ అధికారుల సంఖ్యను నూట యాభై నుంచి రెండు వందలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది టెట్లో లోపాలు సవరించాలి తెలంగాణ ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్కి ఏర్పాటు చేస్తుంది టెట్ నిబంధనలోని చాలా లోపాలు ఉన్నాయి వాటిని సవరించిన తర్వాతే టెట్ పెట్టాలి జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి ఎన్సీటిఈ నిబంధనల ప్రకారం డిఎడు డిగ్రీ పూర్తి చేసిన వారికి టెట్ పేపర్ టూలో అవకాశం ఇవ్వాలి ఈ రూల్స్ ప్రకారమే టెట్ సెంట్రల్ టెట్లో అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు ఉమ్మడి రాష్ట్రంలోని కూడా నాలుగు సార్లు అవకాశం కల్పించారు తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు సార్లు నిర్మించిన టెట్లో అధికారుల తప్పిదాల వల్ల డిగ్రీ మరియు డిఎడ్ చేసిన వారికి పేపర్ టూలో అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు ప్రభుత్వం నిర్వహించే టెట్ పేపర్ టూలో ఛాన్స్ ఇవ్వాలి దీంతోపాటు పేపర్ టూలోని బయాలజీ అభ్యర్థులకు అసలు సంబంధమే లేని గణితం నుంచి అధిక ప్రశ్నలు వస్తున్నాయి దీనివల్ల ఎక్కువ మంది బయాలజీ అభ్యర్థులు ఆ ప్రశ్నలకు సమాధానాలు రాయలేక తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి వారికి గణితం ప్రశ్నల నుంచి విముక్తి కల్పించాలని ఇక్కడ డిమాండ్ చేస్తున్నట్లు ఉంది ఉపాధ్యాయ శిక్షణలో ఉన్న చివరి సంవత్సరం విద్యార్థులు టెట్ వెసులుబాటు కూడా కల్పించాలని త్వరలో పెట్టబోయేటటువంటి టెట్టుకు డిఎడ్ మరియు బీఎడ్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్లకు కూడా అనుమతించాలని చెప్పేసి ఇక్కడ రావుల రామ్మోహన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు బిఎడ్ మరియు డిఎడ్ అభ్యర్థుల సంఘం తెలియజేస్తున్నట్లు చెప్పారు ఇక నెక్స్ట్ వన్ కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ జారీకి సిద్ధం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోని మూడు నోటిఫికేషన్లు జారీ వార్షిక నివేదికను గవర్నర్కు సమర్పించిన టీఎస్పిఎస్సి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల భర్తీకి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది టీఎస్పీఎస్సీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలోపు వార్షిక బడ్జెట్ను మంగళవారం డాక్టర్ చైర్మన్ జనార్దన్ రెడ్డి సభ్యులు మరియు ఇతర కార్యదర్శులతో కలిపి గవర్నర్ తమిళ సౌందర్యరాజన్కు సమర్పించారు ఈ సందర్భంగా గవర్నర్కు వివరిస్తూ గత ఏడాది మూడు నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్న ఉద్యోగాల భర్తీ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిపారు గవర్నర్ను కలిసిన వారిలోని కమిషన్ చైర్మన్ మరియు ఇతర సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది సో ఇవ్వండి తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం గురించి సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ